ఎన్నికల కౌంటింగ్లో వైసీపీ ఏజెంట్లు నిగూఢంగా వ్యవహరించడమే కాక అలాగే ఎన్నికల నిబంధనలు సైతం ప్రత్యేకటించాలని చెప్పి పదే పదే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎన్ని వైసీపీ ఏజెంట్లకు పిలుపునివ్వడాన్ని జనసేన పార్టీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దానికి సంబంధించి మరింత సమాచారాన్ని వాళ్ళు అడిగి తెలుసుకున్నాం. సరే, ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి గారి పిలుపు ఏ విధంగా ఉంది, మీరు ఎలా భావిస్తున్నారు? అది రండి దౌర్జన్యం చేద్దాం, రౌడీజం చేద్దాం, ప్రజలపైన దండయాత్ర చేసి దోచుకుందామని పిలుస్తారు కదా, ఏదో సినిమాలో చూసా. అలా ఒక విలను ఎన్నికల అధికారులపైన పోలీసులపైన దాడి చేయండి, దౌర్జన్యం చేయండి, అవసరమైతే బెదిరించండి, ఫైల్ మ్యాన్ పట్టకరండి, గంజాయి తాగండి, మందు తాగండి, ఏమేం చేయండి, మనం ఎలాగైనా కౌంటింగ్లో గెలవాలి, ఇది కాన్సెప్ట్ వాళ్ళది. ఈ కాన్సెప్ట్లో కౌంటింగ్ చేయాలనుకుంటారు. దానికి అదే చెప్తున్నాం, మీరు ఇన్ని చేసినా ఏమి చేసినా మీరు ఓడిపోతున్నారు, ఓటమి భయం మీకుంది. వైజాగ్ కాదు మీరు, మీరు ఇంకొక అపక్క వేరే స్టేట్కి కూడా పోండి ప్రమాణ స్వీకారానికి, మీకు జనం వచ్చే ప్రసక్తే లేదు. మేము ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాం ఈరోజు, తిరుపతి జనసేన పార్టీ తరపు నుంచి అనేక సార్లు ఉద్యమాలు చేసి అనేక కేసులు పెట్టుకుని కిరణ్ రాల్గా మాట్లాడుతున్నా, జగన్మోహన్ రెడ్డి అనే అతను 9వ తారీఖు వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేస్తా అని ప్రజల్ని మోసం చేస్తూ, కార్యకర్తలను మోసం చేస్తూ డూప్ మాటలు మాట్లాడుతూ ఉన్న అతనికి, అతను నిజంగానే 9వ తేదీ ప్రమాణ స్వీకారం పెట్టుకుంటే, అంటే గెలుస్తాడు, గెలిస్తే కదా పెట్టుకోవాలి, పెట్టుకుంటే తిరుపతిలో రాజకీయం పూర్తిగా ఆపేసి అతని ప్రమాణ స్వీకారానికి నేనే దగ్గరుండి పోస్టర్లు అంటిస్తాయి ఇక్కడి నుంచి, ఏర్పాట్లు చేస్తాను, జనం తరలిరండి అనేసి. ఎందుకంటే ఛాలెంజ్ స్వీకరించండి, జగన్ గెలవడం చెప్పి అందరికీ తెలుసు, ఛాన్సే లేదు. గెలిచేది కూటమి, మాదే ప్రభుత్వం, ఊరికి మీరు కళ్ళబూలు కబుర్లు చెప్పి ప్రజల్ని మోసం చేయడం కాదు. ధైర్యం ఉంటే సజ్జల గారును వైసీపీ నాయకులు ఛాలెంజ్ స్వీకరించండి. పేటీఎం గారు ఉంటారు కదా, ఈ పాటి కొంత పేటీఎం గారు వచ్చేసుంటారు సోషల్ మీడియాలో, స్వీకరించి ఎవరో ఒక రండి ఛాలెంజ్ స్వీకరించండి. గెలిచేది మేము. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆశయం అనుకున్నారో, ఏదైతే పవన్ కళ్యాణ్ గారు అనుకుని రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఉండకూడదు అనుకున్నారో అదే జరగబోతోంది, చూడండి కావాలంటే మీరు. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారి పిలుపు ఎలా భావించాలి, మీరేమో బెట్టింగ్ ఏజెంట్లకు బెట్టింగ్ ప్రోత్సహించి ఎలా ఉంటుంది అంటున్నారు, ఎంతవరకు నిజం అండి? వాస్తవంగా సార్ వైసీపీలో బెట్టింగ్ రాయలు రెచ్చగొడుతున్నాడు. మొన్నటిదాకా పోలింగ్ అయినాక వాళ్ళందరూ నిద్రపోయారు, అందరూ వెళ్ళిపోయినారు ఒక్కొక్కరు, ఎట్టో ఇంకా మనం గెలిచేది లేదు, ఎందుకు అవసరం అంటే సజ్జలు ఏం చేస్తున్నారు, అందరూ రెచ్చగొట్టి లేదు మనం గెలుస్తున్నాము, అందరూ ఇళ్ళలో తాలిబొట్లు, ఇంట్లో కార్లు బండ్లను అమ్మేసి వచ్చేసేయండి, డబ్బులు తెచ్చి డిపాజిట్ చేసి మనం గెలుస్తున్నాము, రేపు ఓడిపోయినాక ఆ డబ్బులు ఎత్తుకుని నా కొడుకు వెళ్ళిపోతాము అని చెప్పకుండా బెట్టింగ్ రూపంలో ఒక గేమ్ ఆడుతున్నాడు. బెట్టింగ్ రూపంలో ట్రాప్ చేస్తున్నాడు సజ్జల, వైసీపీ కార్యకర్తలు ట్రాప్ చేస్తున్నాడు, మోసపోకుండా చెప్తున్నాం. ఇవాళ తిరుపతి నియోజకవర్గానికి సంబంధించి జనసేన అభ్యర్థులు ఏ విధంగా గెలిచే అవకాశం ఉంది, ఎలా భావిస్తున్నారు, ఎంత మెజార్టీ గెలిచే అవకాశం ఉంది? తిరుపతిలో జనసేన అభ్యర్థి 20,000 నుంచి 30,000 ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నాం. ఎందుకు ఇంత ధీమా వ్యక్తం చేస్తున్నామంటే, మంచి వ్యక్తి, అధికార పార్టీ వైసీపీ పార్టీలో ఉన్నప్పటికీ ఆ వైసీపీ వాళ్ళ ఆగడాలు నచ్చక, వాళ్ళు చేసే దోపిడీలు, దొంగతనాలు, రౌడీజం చూసి నచ్చక బయటకు వచ్చిన వ్యక్తి ఆరణి శ్రీనివాసులు గారు. ఈరోజు ఆయనకు ఉన్నటువంటి మంచి పేరు కానివ్వండి, ప్రజల్లో దేవుడి పట్ల ఉన్నటువంటి భక్తి కానివ్వండి, ప్రజల్లో ఎలా కలవాలి, కార్యకర్తలను ఎలా కలుపుకొని పోవాలి అనే ఒక ఆలోచన చాలా మంచి ఆలోచన అయింది. ప్రజలందరూ కూడా అతి తక్కువ కాలంలో ఆయన్ని చూశారు. ఖచ్చితంగా జనసేన పార్టీ గాజులాత్ ఓటేస్తే ఆరణి శ్రీనివాసులు గారిని గెలిపించుకుంటే తిరుపతి బాగుపడుతుంది, తిరుపతిలో పూర్తిగా గంజాయి వ్యాపారం చేసే వాళ్ళందరినీ కూడా తరిమి కొట్టచ్చు, యువత బాగుపడతారు, ఉద్యోగాలు వస్తాయి అని చెప్పని తిరుపతి ప్రజలందరూ కూడా నమ్మి ఆయనకి ఓట్లేశారు. ఖచ్చితంగా 4వ తారీఖు సాయంత్రం మేము తిరుపతిలో ఒక సంబరం ఏర్పాటు చేసుకుంటాం. ఖచ్చితంగా ఆరణి శ్రీనివాసులు గారు గెలుస్తున్నారు, 20,000 నుంచి 30,000 ఓట్లు మెజార్టీతో గెలుస్తున్నారు. ఈ యొక్క తిరుపతి సీటు గెలిచి పవన్ కళ్యాణ్ గారికి మేము గిఫ్ట్గా తీసుకెళ్ళి ఇస్తామని చెప్పి కూడా ధీమా వ్యక్తం చేస్తున్నాం. అంటే రాష్ట్ర వ్యాప్తంగా మహిళా లోకం సైతం రాజకీయ మార్పు రావాలని కోరుతా ఉంది, దీని ఎలా భావిస్తుంది? ఖచ్చితంగా రాజకీయ మార్పు వచ్చేసింది సార్. ఈ 4వ తేదీ ఆ ప్రభంజనం మహిళల శక్తి బలం ఏంటో చూపించబోతున్నాం. ఎందుకంటే మహిళా పక్షపాతి, మహిళలకు నేను అండగా ఉంటాను, మహిళలకు నేను గన్ను కంటే ముందు వస్తాను అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మహిళలను మాన ప్రాణాలను తాకట్టు పెట్టి ఈరోజు వాళ్ళు బ్రతికారే తప్ప మహిళలకు ఎక్కడ రక్షణ లేకపోవడం అనేది ప్రతి ఒక్క మహిళ దీన్ని ఖండిస్తూ ఖచ్చితంగా వైసీపీకి ఓటు వేయకూడదని ఫిక్స్ అయిపోయి వైసీపీని ఇంట్లో పెట్టాలి, వాళ్ళని ఖచ్చితంగా ఈ 4 గోడల మధ్య బంధించాలి. ఏ 4 గోడల మధ్య అయితే ఈ ముఖ్యమంత్రి ఉన్నాడో ఆ 4 గోడల మధ్యనే బంధించాలి. ఇటువంటి ప్రభుత్వం మాకొద్దు, మహిళల పక్షపాతి ఎవరైతే నిజంగా ఉన్నారో అటువంటి వాళ్ళు కావాలి. మా అధ్యక్షుల వారు ముఖ్యంగా మహిళల పక్షాన ఎప్పుడూ
మేము 2014లో కానీ 2019లో కానీ మేము చేసినటువంటి ఎలక్షన్లో మహిళలకే పెద్దపీట వేస్తూ మేనిఫెస్టోను రిలీజ్ చేశాము. అట్లాగే ఈసారి కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సూపర్ సిక్స్ అయితేనేమి, మా షణ్ముఖ వ్యూహం అయితేనేమి మహిళలకే కేవలం అంటూ ఒక కొన్ని అంశాలతోటువంటి కూడినటువంటి మేనిఫెస్టో రెడీ చేశాం. ఖచ్చితంగా వాటి మీద మొగ్గు చూపుతూ మహిళలందరూ మాకే ఓట్లు వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో సజ్జల పిలుస్తున్న ఇచ్చినటువంటి పిలుపు జనసేన పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ప్రజలందరూ కూడా దీన్ని ఆలోచించాలి. ముఖ్యంగా ఏజెంట్లు, ఇలాంటి ఏజెంట్ల వైఖరి పట్ల సజ్జలు ఇస్తున్న పిలుపు తీవ్ర హర్షణీయం కాదు, ఇది వ్యతిరేక భావన సూచిస్తుందని చెప్పి జనసేన నాయకులు పేర్కొంటున్నారు. సజ్జల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మణితో రవి, ఆర్టీవీ తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.